నమస్తే, వెల్కమ్ టు మహా హెల్త్. మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? కడుపులో ఉబ్బరంగా ఉంటుందా? ఛాతీలో మంట కలుగుతుందా? వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యల గురించి తెలియజేయడానికి డాక్టర్ కిరణ్ హోమియో యొక్క డాక్టర్ శివ అంజలి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యలని వస్తాయి? ఎన్ని రకాలుగా ఉంటుంది? యా, సో మెయిన్గా ఇప్పుడు గ్యాస్ట్రిక్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఈ జనరేషన్లో అందరికీ చాలా కామన్గా వస్తుంది అనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. సో మెయిన్గా ఇందులో చాలా టైప్స్ ఉంటాయి, లైక్ జీఈఆర్డీ అని, అసిడిటీ అని, గ్యాస్ట్రైటిస్ అని. సో ఇలా చాలా రకాలుగా ఉంటాయి. ఐబిఎస్, కాన్స్టిపేషన్, డయేరియా, సో ఇలాంటివి చాలా టైప్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట గ్యాస్ట్రిక్లో. కొందరికి కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే మలబద్ధకం, అంటే మోషన్ సరిగ్గా రాదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చాలా చూస్తూ ఉంటాం. క్రాన్స్ డిసీజ్, అంటే చిన్న పేగు పెద్ద పేగు అంటూ ఉంటారు. సో అట్లాంటివి కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. మెయిన్గా కామన్గా మనం చూసేది ఏంటంటే అసిడిటీ, గ్యాస్ట్రైటిస్, ఇవి ఎక్కువ చూస్తూ ఉంటాం. వీటికి లక్షణాలు ఏమైనా ఉంటాయా? యా, సో మెయిన్గా ఇప్పుడు ఇలాంటి పేషెంట్స్కి ఏమవుతుందంటే బర్నింగ్, ఛాతిలో మంట, కడుపు ఉబ్బరం, ఏది తిన్నా కానీ స్లో డైజెషన్, సరిగ్గా డైజెషన్ ఉండదు. అంటే మన బాడీ స్టమక్లో ఏమవుతుందంటే కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అది కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఈ సమస్య మనం ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట. కొందరికి లైక్ మోషన్లో కూడా బ్లడ్ రావడం, సో ఇలాంటివన్నీ మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇక్కడ మనం డైట్, ఎలాంటి డైట్ తీసుకోవాలి గ్యాస్ట్రిక్ నిర్మూలనకి? మనం ఎలాంటి డైట్ తీసుకుంటే సరిపోతుంది? సో మెయిన్గా ఇప్పుడు డైట్ అంటే ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్, అంటే ఏంటంటే కొంచెం డైజెషన్ ఈజీగా అవ్వడానికి ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ బీన్స్ కానీ, బీరకాయ, ఇట్లాంటివన్నీ కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు కొంచెం ఇట్లా అసిడిటీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం వాక్ చేయాలి ఈవినింగ్ టైమ్స్ కానీ, లేదంటే మార్నింగ్ టైమ్స్ కానీ కొంచెం 15 to 20 minutes అట్లా వాక్ చేస్తే వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. అంటే కొంచెం డైజెషన్ ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఫిజికల్గా కూడా కొంచెం యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. అండ్ డైట్లో కూడా ఇవి కొంచెం ఇంక్లూడ్ చేయాలి. అండ్ కొందరు ఎట్లా అంటే కొంచెం ప్రోబయోటిక్స్, అంటే మజ్జిగ కానీ, అందులో కొంచెం ఒక బ్యాక్టీరియా ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియా వల్ల కూడా డైజెషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనకు ఫుడ్ పరంగానే ఇలా వస్తుందంటారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్? యా, ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్. దాంతోపాటు మనం ఏంటంటే కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ ఈ మధ్య ఈ జనరేషన్లో, లైక్ మేల్ ఫీమేల్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో వండుకోవడం కుదరట్లేదు కొందరికి. సో ఏంటంటే ఎక్కువ ప్యాక్డ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, ఫుడ్ కలర్స్, సో ఇట్లాంటివన్నీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారనమాట. సో అది కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. అండ్ లైక్ మసాలాలు కానీ, కొంచెం స్పైసీ ఫుడ్, సో ఇలాంటివి కూడా కొంచెం తక్కువ చేసుకుంటూ రావాలి. సో ఇవి మెయిన్గా ఉంటాయి అనమాట కాజెస్. అండ్ కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్, అదే నేను చెప్పాను కదా, కొంచెం వాకింగ్ చేయడం, సో ఇవి కూడా కొంచెం కారణాలు ఉంటాయి. అండ్ కొందరికి హెరిడిటరీ వల్ల కూడా, సో అలాంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది అనమాట. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో కేసెస్ ఏముంటాయి? యా, మెయిన్గా మనకి అసిడిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో ఐబిఎస్, సో ఇవి కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ అంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మోషన్, ఆల్టర్నేట్ డయేరియా అండ్ కాన్స్టిపేషన్, అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి మోషన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి అసలు అవ్వదు, మలబద్ధకం ఉంటుంది. సో ఇవి ఎక్కువ మనం చూస్తుంటాం. సో వీటి వల్ల కొందరికి లైక్ అసిడిక్ ప్రాబ్లమ్స్ వల్ల లైక్ వామిటింగ్స్ అవ్వడం, ఛాతిలో మంటగా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. నాజియా సెన్సేషన్ ఉంటుంది. సో ఇవి ఉంటాయి అన్నమాట యూజువల్లీ. అంటే ఏ ఏజ్ పర్సన్స్కి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి? పర్టికులర్గా ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి రావాలని ఇలా ఏమైనా ఉంటుందా? సో ఎక్కువ ఇప్పుడు అదే చెప్పాం కదా, లైక్ 25 ఆ ఏజ్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ హోమ్ ఫుడ్ తీసుకోరు. సో వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అసిడిక్ ప్రాబ్లమ్స్ రావడం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బయట ఫుడ్డే ప్రిఫర్ చేస్తారు, ఇంట్లో వండుకోవడం ఉండదు, అండ్ హెక్టిక్ జాబ్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో యూజువలీ 25 to 40 ఈ ఏజ్ వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ ఓల్డ్ ఏజ్లో ఇంకా ఏజ్ రిలేటెడ్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? యా, సో ఇప్పుడు యూజువల్గా ఏంటంటే మా డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్లో ఒక పేషెంట్ రాగానే అది ఎందుకు వచ్చింది, అంటే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలా వచ్చింది అనేది కనుక్కోవడం జరుగుతుంది. అంటే లైక్ ఫస్ట్ ఒక పేషెంట్ రాగానే కేసు తీసుకొని అసలు ఎందుకు వచ్చింది, దాని రూట్ కాజ్ ఏంటి, అంటే కొందరిలో డైజెషన్ ప్రాబ్లం ఉండడం వల్ల వస్తుంది, కొందరిలో ఎంజైమ్స్ అనేవి తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల వస్తుంది. సో ఆ కాజ్ ఏంటి, ఆ మెయిన్ కాజ్ ఏంటి అనేది రూట్ నుంచి మొత్తం తీసేయడం జరుగుతుంది. సో మా దాంట్లో ఒక పేషెంట్ రాగానే మేము వి సజెస్ట్ అనమాట ఇంత టైం వాడుకోవాలి,
అప్పుడు మీకు పర్మనెంట్గా ఉంటుంది సొల్యూషన్ అనేది అని చెప్పడం జరుగుతుంది. సో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి, అంటే మనిషి తత్వంని బట్టి వాళ్ళ శరీరంని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఇది వచ్చే అవకాశం ఉందంటారు? యా. సో ఇప్పుడు యూజువల్గా ఇప్పుడు బయట సిస్టమ్స్లో ఎలా ఉంటుందంటే డైలీ బేసిస్ మీద వస్తూ ఉంటుంది అందరికి యాసిడిటీ అనేది. ఆ రోజుకి ఆ రోజు యాంటాసిడ్స్ వాడతారు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రికర్ అవుతూ ఉంటుంది. సో డైలీ ఆ ప్రాబ్లం వస్తుంది, మెడిసిన్స్ వేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది, మళ్ళీ మెడిసిన్స్. సో అంటే లైఫ్ లాంగ్ దీనికి ఒక సొల్యూషన్ లేకుండా అయిపోతుంది. బట్ మా కిరణ్స్లో ఎలా ఉంటుందంటే మీరు వస్తే ఒకసారి డైరెక్ట్గా మీ కేసు తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది మేము ఇంతకాలం అనేది చెప్తాము. సో దానివల్ల మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మేము ఎవాల్యుయేట్ చేస్తాం అన్నమాట, అంటే దేనివల్ల వచ్చింది అసలు ఈ ప్రాబ్లమ్, అసలు రూట్ కాజ్ ఏంటి, హెరిడిటరీగా ఏమైనా ఉందా, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఏమైనా ఎక్సర్సైజెస్ ఫిజికల్గా ఏమైనా చేయాలా, సో ఇవన్నీ మేము కొంచెం సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది. ఇందులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో ఎండోస్కోపీ ఇన్వెస్టిగేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే అది దేనికోసం? సో ఇప్పుడు యూజువల్గా ఇప్పుడు చాలా ఎలా కనుక్కుంటామంటే, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని కనుక్కోవడానికి మనం చాలా దర్ ఆర్ డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట. సో అట్లా యూఎస్జీ చేస్తారు, ఎండోస్కోపీ ఉంటుంది, అండ్ ఎంఆర్ఐ ఉంటుంది. అంటే లైక్ ఇనీషియల్గా లైక్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల అట్లా కూడా కొందరికి అదే లైక్ కనెక్షన్ ఉంటుంది కదా ఒకదానికి ఒకటి, లైక్ మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది డిస్టర్బ్ అయినప్పుడు ఎక్స్రే అనేది ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ తీస్తూ ఉంటే మనకి ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట అసలు ఏంటి ప్రాబ్లం అని, లైక్ క్రాన్స్ డిసీజ్ ఇలాంటి వాటిలో ఎండోస్కోపీ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫుడ్ తిన్న తర్వాత ఎలా అంటే కొంచెం ఇలా గట్టిగా డేవుల రూపంలో అరవడం ఇలా ఉంటుంది కదా వాళ్ళకు, అది తగ్గాలంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు నార్మల్గా ఈ అసిడిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే తేపులు వస్తూ ఉంటాయి ఎక్కువ, నోట్లో నుంచి తేపులు రావడం, లైక్ కింద నుంచి కూడా గ్యాస్ పోవడం, సో ఇలాంటివన్నీ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే అసలు అది దేనివల్ల వస్తుంది, లైక్ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుందా లేదంటే దేనివల్ల వస్తుంది అనేది ఒకసారి వాళ్ళకి వాళ్ళు దే హ్యావ్ టు ఒకసారి చూసుకోవాలన్నమాట, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి నా బాడీలో అన్నది వాళ్ళకి వాళ్ళు ఒకసారి తెలుసుకుంటే అప్పుడు ఇంకా బెటర్గా ఉంటుంది. అవి ఆ పర్టికులర్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. కొందరికి క్యాబేజ్ వల్ల లైక్ క్యాబేజ్ పడకపోవడం, సో ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివి మనం చూసుకొని వీ హ్యావ్ టు అవాయిడ్. ఒకవేళ దీన్ని మనం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని ఇప్పుడున్న జనరేషన్లో సీరియస్గా తీసుకోరు ఎవరు, సీరియస్గా తీసుకోకుండా ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారు? సో ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేస్తుంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అవుతాయి. సో అవి ఏంటంటే ఎక్కువ అసిడిటీ, అంటే కడుపులో ఎక్కువ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది అది మొత్తం ఎక్కువ అక్యుములేట్ అవ్వడం వల్ల రంధ్రాలు పడిపోతూ ఉంటాయి, అల్సర్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఒకవేళ ఆ స్టేజ్ కూడా హోమియోపతిలో క్యూరబుల్ ఉంది, అండ్ నెక్స్ట్ అది కూడా మనం ఇన్కేస్ నెగ్లెక్ట్ చేసామనుకోండి, సో ఇట్ విల్ టర్న్ ఇన్ టు క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో మారే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ నెక్స్ట్ ఏం తిన్నా కానీ ఈజీగా డైజెషన్ అవ్వకపోవడం, మొత్తం అబ్జార్బ్ అవ్వకపోవడం, సో దానివల్ల వెయిట్ లాస్ ఉంటుంది, మళ్ళీ వెయిట్ లాస్ అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో అట్లా మనం కాంప్లికేట్ చేసుకోకుండా ఏది చిన్నదైనా సరే ఒకసారి వచ్చి మీరు కన్సల్ట్ అవుతే డాక్టర్స్ అనేది మీకు సజెషన్ ఇస్తారు. సో దాన్ని బట్టి యూ హ్యావ్ టు ప్రొసీడ్. మనకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది? యా, అదే దెర్ ఆర్ మెనీ టైప్స్ అనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్స్, సో అందులో కూడా మళ్ళీ పెప్టిక్ అల్సర్స్, డియోడీనల్ అల్సర్స్, గ్యాస్ట్రిక్, సో ఇట్లా చాలా టైప్స్ ఉంటుంది అనమాట. వీళ్ళలో ఏంటంటే వామిటింగ్స్ అవుతాయి తిన్న తర్వాత. సో అట్లా ఒక్కొక్కలలో ఒక్కొక్క సిమ్టమ్స్ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. అండ్ గ్యాస్ట్రైటిస్, కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి, ఏం తిన్నా కానీ కొంచెం తిన్నా కానీ ఎక్కువ తిన్న ఫీలింగ్ అట్లా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అసిడిటీ, అంటే హార్ట్ బర్న్, అంటే మొత్తం ఇట్లా మొత్తం మంటలాగా అయిపోతుంది చెస్ట్ రీజియన్లో. సో ఇలాంటివి కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. అలోపతి మెడిసిన్కి హోమియోపతి మెడిసిన్కి మధ్య సంబంధం ఏంటి? యా, సో అలోపతిలో ఏంటంటే ఆ రోజుకి ఆ రోజే రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆ యాంటాసిడ్స్, ఆ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకోకపోతే మళ్ళీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అదే హోమియోపతిలో ఎలా ఉంటుందంటే ఒక మొత్తం ఇంత కోర్స్ వరకు మీరు వాడుకుంటే అది రికరెన్స్ అనేది 0% ఉంటుంది. సో ఇది మెయిన్గా మనకి అలోపతిలో అండ్ హోమియోపతిలో డిఫరెన్స్ అనమాట. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది హోమియోపతిలో. అది మీ దగ్గర ట్రీట్మెంట్ తర్వాత అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారు ఇందులో? ఎస్,
సో డెఫినెట్ గా ఇందులో హోమియోపతి మాకి డాక్టర్ కిరణ్ హోమియో లైఫ్ లో వస్తే ఏంటంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ అవ్వదు. అంటే మీకు ఇంత మేము సజెస్ట్ చేస్తామన్నమాట, ఇనీషియల్ గా మీకున్న సిమ్టమ్స్ తక్కువ అవుతాయి, నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఉండవు, అండ్ ఈ ప్రాబ్లం అనేది కొంచెం పర్మనెంట్ గా తగ్గడానికి మళ్ళీ ఇంత డ్యూరేషన్ పడుతుంది రికరెన్స్ లేకుండా అన్నది మేము ఇంత కాలం అనేది కొంచెం సజెస్ట్ చేస్తాం. సో దాన్ని మీరు ఫాలో అవుతే డెఫినెట్ గా మీకు రికరెన్సీ ఛాన్సెస్ విల్ బి జీరో. ఇక్కడ ఏజ్ పర్సన్స్ కి అంటే ఎంత ఏజ్ పర్సన్స్ కి కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా చిన్న పిల్లలకులో కూడా వస్తుంది, అంటే టీనేజ్ వయసులో కూడా ఇలాంటి సమస్య వస్తుంది. మీరు అన్నారు 25 ఏజెస్ తర్వాత నుంచి వచ్చే అవకాశం ఉందని. ఇప్పుడు ఇక్కడ మనం చెప్తున్నాం ఏంటంటే చిన్న ఏజ్ లో అంటే టీనేజ్ ఏజ్ లో కూడా వస్తుంది, దానికి ఏంటి ప్రాబ్లం అంటారు ఇది? యా ఇప్పుడు ఏంటంటే యూజువల్లీ అంటే మదర్ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ప్రాపర్గా కేర్ తీసుకోకపోవడం, మదర్ ఏమైనా స్ట్రెస్కి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం కానీ, లేదంటే మదర్కి ఏమైనా డయాబెటీస్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటూ ఉంటారు సో అట్లాంటివి కానీ, థైరాయిడ్ ఇష్యూస్ రావడం కానీ ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలకు కూడా ఇది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో బట్ యూజువల్లీ ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువ మనం ఏంటంటే 25 to 40 ఆ ఏజ్లో మనం ఎక్కువ చూస్తున్నాం అన్నమాట, బికాస్ ఆఫ్ డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్. అంటే లైక్ ఏదైనా పని ఉంటుంది వెళ్ళిపోతారు, టైంకి వచ్చి తినరు, సో ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట ఇప్పుడు. ఎస్, మీ దగ్గర ఈ ఏజ్ పర్సన్ టీనేజ్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా ట్రీట్మెంట్ కోసం వచ్చారంట? యా చాలా మంది ఉన్నారు, అంటే లైక్ ఈ ఏజ్ వాళ్ళు డెఫినెట్ గా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చాము అండ్ వాళ్ళు ఫాలో అయ్యారు, లైక్ ఇంత టైం వాడాలి అంటే దే హావ్ ఫాలోడ్ అండ్ వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు. అలాంటివి ఏమైనా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా మీద? యా చాలానే ఉన్నాయి. అంటే ఒక పేషెంట్ ఉన్నారు, లైక్ వాళ్ళకి అసిడిటీ అండ్ కింద నుంచి గ్యాస్ పోవడం, మొత్తం తేపులు రావడం, హార్ట్ బర్న్, సో ఇట్లాంటివన్నీ చాలా సింప్టమ్స్ ఉన్నాయన్నమాట. సో మేము ఇచ్చాము, లైక్ సజెస్ట్ చేసాము ఇంతకాలం వాడుకోవాలి అని అండ్ వాళ్ళు వాడారు, వాళ్ళకి రిజల్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ని కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు, అంటే లైట్ గా తీసుకుంటారు అలానే అది ఇంపార్టెంట్ గా భావించారు. బట్ ఇది ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఎలాంటి సమస్యలు అనేవి వస్తుంటాయి? సో ఇప్పుడు ఏంటంటే యూజువలీ ఎస్పెషల్లీ ఏంటంటే ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే వాళ్ళు ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఇంతే కదా ఏం కాదు మళ్ళీ చూసుకుందాంలే అండ్ ప్లస్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ వేరే వాళ్ళ పిల్లల గురించి, హస్బెండ్ గురించి ఇట్లా ఆలోచించేసి వాళ్ళ హెల్త్ ఏ చిన్నది వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. సో అట్లా చేయకుండా ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా డాక్టర్ దగ్గర వచ్చి మీరు సజెషన్స్ తీసుకుంటే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మనం ఆ స్టేజ్లో నెగ్లెక్ట్ చేస్తే మనకి నెక్స్ట్ ఏంటంటే ఇట్లా అల్సర్ స్టేజ్, మళ్ళీ అది కూడా నెగ్లెక్ట్ చేసిన మళ్ళీ క్యాన్సరస్ స్టేజ్, సో ఇట్లాంటివన్నీ అనే మళ్ళీ ఫీమేల్స్లో కొంచెం మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఉంటాయి కాబట్టి, సో ఇవన్నీ కొంచెం కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనకి గ్యాస్ట్రబుల్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొందరికి ఎక్కువ కింద నుంచి గ్యాస్ పోవడం, నోట్లో నుంచి ఎక్కువ తేపులు రావడం, బెల్చింగ్ ఉంటుంది, కొందరికి ఎట్లా అంటే మోషన్లో కూడా బ్లడ్ పడడం, సో ఇలాంటివన్నీ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. కడుపు నొప్పి ఎక్కువ శాతం ఎవరిలో అయినా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ కడుపు నొప్పి రావడం అండ్ వీళ్ళకి ఎట్లా అంటే కొంచెం వెయిట్ లాస్, అంటే అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, అంటే ఎందుకు ఇట్లా అయింది అన్న ఫీలింగ్లో ఎక్కువ ఉంటారు అన్నమాట, దానివల్ల డిప్రెషన్ మెల్లగా, సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అండ్ కొందరికి యాసిడ్ రిఫ్లెక్సెస్ ఉంటాయి, అంటే తిన్నది మొత్తం అది బిట్టర్ లాగా మొత్తం వచ్చేస్తూ ఉంటుంది నోట్లోకి, సో ఇవన్నీ కూడా మనం చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ సమస్య మళ్ళీ తలెత్తకుండా ఉండాలంటే మనం ఎలాంటి జనరల్గా ఇంట్లో మనం ఎలాంటి ఫుడ్ సిస్టమ్ని అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు ఎక్కువ లైక్ వీళ్ళలో ఎలా అంటే మోషన్ ప్రాబ్లమ్ ఇలానే ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. సో దానివల్ల ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది డైట్లో చాలా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, బటర్ మిల్క్ కానీ ఇంకా వేరేవి కర్డ్ కానీ ఇలాంటివి కూడా మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఈ డైజెషన్ సమస్య అనేది అంత ఎక్కువగా చూడమన్నమాట మెయిన్గా. ఇంకా మనం ఎట్లాంటి పీచ్ పదార్థాలు అంటూ ఉంటారు కదా, లైక్ డ్రైడ్ ఆల్మండ్స్ కానీ ఏవైనా ఎండు ఖర్జూరాలు కానీ, సో ఇట్లాంటివన్నీ మనం తింటూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది కొంతవరకు తగ్గుతుంది. బట్ మెడిసిన్స్ కూడా అట్ ద సేమ్ టైం మెడిసిన్స్తో పాటు ఇవి కూడా తీసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఫుడ్ సిస్టమ్ చేంజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ గ్యాస్ట్రిక్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉందంటారా? సో యూజువలీ ఏంటంటే ఇప్పుడు కొందరిలో ఎలా అంటే ఫస్ట్ ఫుడ్ మనం నార్మల్గా ఫాలో అవుతే డెఫినెట్గా మనకి కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది.
బట్ కొందరిలో ఏంటంటే అది నిజంగా దాని వల్లనే వస్తుంది అన్నప్పుడు మనం డెఫినెట్ గా దాన్ని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి సింటమ్స్ ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది అన్నమాట, ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అనేది మనం దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ సిస్టమ్ ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది? యా, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడవు. లైక్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, లైక్ క్యాబేజ్ తిన్న వాళ్ళకి కొందరికి పడవు, కొందరికి గ్రౌండ్ నట్స్ పడవు, ఇండైజెషన్ అయిపోతుంది కొందరికి. సో కొందరికి మీట్ లైక్ ఏదైనా లైక్ మటన్ ఇలాంటి బీఫ్ ఇలాంటివి తిన్నప్పుడు కొందరికి ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి ఫుడ్స్ మనం డెఫినెట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో మన బాడీకి ఏం పడుతుందో ఏం పడట్లేదో అవన్నీ మనం చూసుకొని అవాయిడ్ చేయాలన్నమాట. కొంతవరకు దీనివల్ల రిలీఫ్ వస్తుంది, బట్ ఏంటంటే మళ్ళీ ఇట్లా రీగర్జిటేషన్ అవుతుంది, యాసిడ్స్ వస్తున్నాయి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్, గ్యాస్ట్రిక్ వల్ల ఒక్కొక్కసారి కడుపులో మంట, వాంతులు అవ్వడం ఉంటాయి, ఆ సమస్యలు ఎందుకు వస్తాయంటారు? యా, ఇప్పుడు ఏంటంటే మన బాడీ అదే స్టమక్లో కొన్ని ఉంటాయన్నమాట ఎంజైమ్స్, అవి ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల, దాని ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిలీజ్ అనేది కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల లేదంటే కొంచెం తక్కువ అవ్వడం వల్ల కూడా మనం ఇలాంటి సమస్యలు ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, ఆ ఎంజైమ్స్ ఏమైనా ఎక్కువ తక్కువ అవ్వడం ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనం ఈ సమస్య ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. ఎస్, ఇలాగే కడుపులో మంట, ఈ వాంతులతో అవుతాయి కదా మనకు, వీటితో పాటు మనకు ఛాతీలో ఉబ్బరం లాంటివి కూడా జరుగుతుంది, ఇది కూడా దాని వల్లనే జరుగుతుంది అంటారు? యా, ఎందుకంటే డెఫినెట్గా ఇప్పుడు ఆ ఎంజైమ్స్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయినా అది రీగర్జిటేషన్ అవుతూ ఉంటుంది. అండ్ కొందరు పేషెంట్స్లో ఏంటంటే స్టమక్ పెయిన్ కానీ ఇవన్నీ కూడా కొంచెం లైక్ అది ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. కొందరికి కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా స్టమక్ పెయిన్ ఉంటుంది, కొందరికి పైల్స్ వల్ల కూడా ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వచ్చు. సో అదే ఒక పేషెంట్ వస్తే వాళ్ళ హిస్టరీ ఏంటి, అసలు దేని వల్ల వాళ్ళకి ఇంకా ఇతర సమస్యలు ఏమున్నాయి, సో ఇవన్నీ మేము చూసి మెడిసిన్ అనేది కాన్స్టిట్యూషనల్గా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మీ కిరణ్ హోమియోపతిలో పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తారు మీరు ఈ సమస్యకు? యా, సో ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళని ఒక కేసు తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళకి పాస్ట్ హిస్టరీ కానీ వాళ్ళకి ఏమైనా ముందు ప్రీవియస్గా ఏమైనా ఇతర సమస్యలు ఉన్నాయా, హెల్త్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూడడం జరుగుతుంది అన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి ఒకటే మెడిసిన్ అనేది ఇవ్వడం జరగదు. లైక్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒకరికి వామిటింగ్స్ ఉండొచ్చు, ఇంకొకరికి వేరే లైక్ హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, కొందరికి డయేరియా ఉండొచ్చు, కొందరికి కాన్స్టిపేషన్ ఉండొచ్చు. సో ఒకే మనిషికి సింప్టమ్స్ అనేవి కామన్గా ఉండవు అన్నమాట. సో దాన్ని బట్టి ఆ శరీర తత్వంని బట్టి మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అధికంగా ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది, మరి ఇది నిజమేనంటారా? అదే ఇప్పుడు హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు అల్లోపతిలో ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అప్పటికప్పుడే మనకి సొల్యూషన్ అనేది ఉంటుంది. సో మనకి రికరెన్స్ అనేది డెఫినెట్గా, అంటే మళ్ళీ ఈరోజు టాబ్లెట్ వేసుకుంటారు, ఈ రోజుకి తగ్గిపోతుంది, మళ్ళీ రేపు మళ్ళీ వస్తుంది, మళ్ళీ యాంటాసిడ్స్ వేసుకుంటారు, మళ్ళీ రికరెన్స్ అనేది ఉంటుంది. అదే హోమియోపతిలో అంటే ఇంతకాలం వాడుకుంటే డెఫినెట్గా ఉండదు. అంటే కొన్ని సార్లు ఏంటంటే కొందరు హై స్టెరాయిడ్స్ మీద కూడా ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మేము ఏం చెప్తామంటే మెల్లగా దీంతోపాటు అది కూడా కొంత కాలం వరకు వాడుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మెల్లగా ఈ సింప్టమ్స్ తగ్గాక కంప్లీట్లీ హోమియోపతికి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా కొంచెం అబ్జర్వేటివ్ పీరియడ్ అనేది పెడతామన్నమాట. అంటే కొంచెం ఆ స్టెరాయిడ్స్ తీసుకోకపోయినా కూడా ఏమైనా తగ్గుతుందా లేదా ఇవన్నీ కొంచెం అబ్జర్వ్ చేసి కంప్లీట్లీ హోమియోపతికి షిఫ్ట్ అయ్యేలా చూసుకుంటాం అన్నమాట. అది అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఓన్లీ మనకు ఫుడ్ సిస్టమ్ వల్ల, ఇప్పుడు మారుతున్న ఈ ఫుడ్ సిస్టమ్ వల్ల వస్తుందని అన్నారు, ఇలా కాకుండా కేవలం మన ఫ్యామిలీ పరంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మెయిన్గా అంటే ప్యాక్డ్ ఫుడ్, అందులో జీరో న్యూట్రియన్స్ ఉంటాయి, దానివల్ల ఏం ఫైబర్ కూడా జీరో ఉంటుంది అనమాట. ఏం మనకి దానివల్ల బెనిఫిట్ ఏమి ఉండదు. ఫుడ్ కలర్స్ కానీ దానివల్ల డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది మనకి డిస్టర్బ్ అవుతుంది కానీ మనకి బెనిఫిట్ ఏమి ఉండదు. సో దానివల్ల కూడా వస్తూ ఉంటుంది. అండ్ హెరిడిటరీ కూడా కొందరికి లైక్ సివియర్ కేసెస్ ఏమైనా క్యాన్సర్స్ కానీ ఇట్లాంటివి కూడా కొంచెం కొందరికి హెరిడిటరీ టెండెన్సీ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. బట్ మెయిన్గా వచ్చేది ఏంటంటే ఇదే స్పైసీ ఫుడ్ తినడం, అవుట్సైడ్ ఫుడ్ తినడం, ప్యాక్డ్ ఫుడ్స్ కానీ కలర్డ్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి తినడం వల్ల ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మెంటల్గా కొంతమంది డిస్టర్బెన్స్ అవుతుంటారు, అలాంటి వారిని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? యా, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఇట్లా ఈ అవ్వడం వల్ల డిప్రెషన్కి యూజువల్గా గురవుతారు పేషెంట్స్ అనేది. ఎందుకంటే ఏంటి ఇట్లా అయిపోతుంది, ఎందుకు ఇట్లా బాడీ అనేది ఇట్లా అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది. అంటే ఎందుకంటే డైజెషన్ అవ్వనప్పుడు సరిగ్గా అబ్జర్బ్ అవ్వవు న్యూట్రియన్స్ అవన్నీ బాడీలో.
సో అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉంటుంది. సో దానివల్ల ఇవన్నీ మనం చూస్తుంటాం. సో డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు. సో హోమియోపతిలో ఏంటంటే సో ఆ డిప్రెషన్కి కూడా లైక్ కొంచెం తగ్గేలాగా ఏంటి అసలు ప్రాబ్లం అనేది దేనివల్ల వచ్చింది వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు సో మానసికంగా శారీరకంగా రెండింటికి మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. భారీ ఊబకాయంతో కొంతమంది బాధపడుతుంటారు, అలాంటి వాళ్ళలోనే ఇలాంటి మనం చూడొచ్చు అంటారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లేదా దాదాపు అందరిలో మనం చూడొచ్చు అంటారు ఇలాంటివి? యా ఎవరిలో మనం ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే స్పెసిఫిక్గా వీళ్ళకే వస్తుంది వాళ్ళకే వస్తుంది అని ఏమి ఉండదు. ఎవరైతే లైక్ అన్ టైం అంటే టైంకి తినకపోవడం వీళ్ళ వాళ్ళలోనే ఇలాంటి వాళ్ళలో ఎక్కువ వస్తూ ఉంటుంది. లైక్ ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, టైం టు టైం తినకపోవడం వల్ల, ఇప్పుడు లైక్ అందుకే పొద్దున్న పూట లైక్ కొంచెం ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ తింటే టైం టు టైం అంటే హెవీ లేట్ నైట్స్ కూడా కొంచెం అందరు తింటూ ఉంటారు. లైక్ హెవీ ఫుడ్ లేట్ నైట్స్ తీసుకుంటారు. సో దానివల్ల పొద్దున్న ఆకలి వేయదు. సో ఇట్లాంటివన్నీ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, కొందరికి జాబ్స్ వల్ల బిజీ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళలో ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. ఎస్ రైట్. మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు మ్యామ్. ఎస్ కృష్ణ వరంగల్ నుంచి. కృష్ణ చెప్పండి. హలో నమస్తే మేడం. హలో నమస్తే సార్. మేడం నాకు 3 మంత్స్ బ్యాక్ గాల్ బ్లాడర్ లో స్టోన్ వచ్చింది మేడం. బాగా స్టమక్ పెయిన్ ఉన్నాయి మేడం. అప్పుడు జాండీస్ ప్లస్ స్టమక్ పెయిన్ రావడం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను మేడం. 2-3 డేస్ ట్రీట్మెంట్ తర్వాత మామూలుగా తగ్గిపోయింది మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి బాగా గ్యాస్ట్రిక్ గా ఉంటుంది. ఏదన్నా మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు బాగా బర్నింగ్ ఉంటుంది మేడం. ఎంత సార్ మీ ఏజ్ ఎంత? 45 మేడం. ఓకే. సో అదే ఇందాక నేను చెప్పా బర్నింగ్ ఉంటుంది మేడం, స్టమక్ బర్నింగ్ ఉంటుంది మేడం. ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేడం ఈ గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల? ఎస్, ఎందుకంటే సార్ ఇప్పుడు గాల్ బ్లాడర్ ఆ స్టోన్స్ అనేది అక్యుములేట్ అవ్వడం వల్ల మీకు టెంపరీగా మీకు ఆ పెయిన్ అనేది మీకు రిలీఫ్ ఉంటుంది, కానీ మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు అనమాట. సో ఏమవుతుందంటే మీరు ఒకసారి మా డాక్టర్ కిరణ్స్కి వస్తే మీ కేస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అసలు దేనివల్ల మీకు స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి, అసలు రూట్ కాజ్ ఏంటి, ఇప్పుడు అది నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల జాండిస్ వేరే కాంప్లికేషన్స్ లైక్ మోషన్ ప్రాబ్లం అవ్వడం, సో ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని నెగ్లెక్ట్ చేయకండి, మీకు డెఫినెట్గా టెంపరీ రిలీఫ్ ఉంటుంది. బట్ ఏంటంటే మీకు పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఒకసారి మా డాక్టర్ కిరణ్స్కి రండి సార్. ఎస్, మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫామ్ అవుతుంది. ఎందుకు అవుతుంది? సో ఇప్పుడు అదే ఇప్పుడు నైట్ టైమ్స్ ఏంటంటే నైట్ టైమ్స్ హెవీగా తినేస్తారు. సో పొద్దున్న ఆకలి వేయదు. సో దానివల్ల కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ కొందరు ఏంటంటే పొద్దుపొద్దునే లైక్ వాటర్ తాగకుండా టీ కాఫీలు తాగుతూ ఉంటారు పొద్దుపొద్దున లేవంగానే. సో అట్లాంటివి కూడా కొంచెం తగ్గించుకోవాలి. దానివల్ల కూడా యాసిడ్ రిఫ్లెక్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో కొంచెం టీ కాఫీలు తగ్గించుకొని పొద్దుపొద్దున లేవంగానే కొంచెం హెల్దీ ఏదైనా కానీ కొంచెం బటర్ మిల్క్తో స్టార్ట్ చేయడం, లేదంటే నార్మల్ వాటర్తో స్టార్ట్ చేయడం, వేరే ఏవైనా కొంచెం హెల్దీగా ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇవి కొంచెం అవాయిడ్ చేసి. ఎస్, మార్నింగ్ ఫుడ్ మొత్తానికి కొంతమంది అసలు బ్రేక్ఫాస్ట్ చేయరు, అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? యా, సో మార్నింగ్ ఏంటంటే హెవీ బ్రేక్ఫాస్ట్ చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే మనం నైట్ మొత్తం ఒక 8-10 అవర్స్ వరకు ఏం తిని ఉండరు కాబట్టి మార్నింగ్ లేవంగానే మనకి ఆ ఎనర్జీ కోసం డెఫినెట్గా హెవీ బ్రేక్ఫాస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అలా చేయని వాళ్ళు, లేదంటే ఇప్పుడు కొందరు లేట్గా తింటారు అంటే 11కి తిన్నాము 10కి తిన్నాము బ్రేక్ఫాస్ట్ అట్లా జాబ్లో పడిపోయి, సో అట్లాంటి వాళ్ళలో కూడా ఇలాంటివి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ లేవంగానే కొంచెం 7-8 ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అది కూడా లైక్ కొంచెం మంచిగా లైక్ ఇట్లా ఎస్పెషలీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం ఫ్రూట్స్ అట్లా ఏమైనా తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. రైట్. మరో కలర్ ఉన్నారు. శ్రీనివాస్ ఖమ్మం నుంచి. శ్రీనివాస్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మాది నాకు కొంచెం ఒక 6 మంత్స్ నుంచి కొంచెం కడుపులో కొద్దిగా మంటలోకి వస్తుంది మేడం. కడుపులో కొంచెం మంటలోకి వస్తుంది. ఏదైనా పని చేసేటప్పుడు అది ఎక్కువ వస్తుంది మేడం. కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది మేడం అది చెప్పి. ఓకే. కడుపులో కొద్దిగా అదే మంట వస్తుంటది, అబ్డామిన్ చేస్తే ఏం లేదన్నారు.
ఓకే, ఏదైనా తిన్న తర్వాత స్పెసిఫిక్ గా స్పైసీ ఫుడ్ అట్లా తిన్న తర్వాత? ఏదైనా పని చేసేటప్పుడే మేడం, ఏదైనా పని చేసేటప్పుడే. ఓకే, సో ఏంటంటే అదే ఒక్కొక్కరికి ఎట్లా అంటే స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువ స్ట్రెస్ స్ట్రెయిన్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది దేని వల్ల వచ్చింది అనేది కనుక్కోవడానికి ఒకసారి మీరు అంటే మీకున్న సింప్టమ్స్ మీకు ఏదైతే మంట ఉందో అవన్నీ మీకు డెఫినెట్ గా రిలీఫ్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు వస్తే ప్రాపర్ కేస్ తీసుకోవడం జరుగుతుంది, దానివల్ల మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట. ఇంకొకసారి ఇట్లా రాకుండా మళ్ళీ లైఫ్ లో రికరెన్స్ అవ్వకుండా మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఎస్, ఫైనల్ గా మీరు ప్రేక్షకులకు ఏం చెప్తారు? యా, సో మెయింటైన్ మొత్తం డైట్ మంచిగా ఫాలో అవ్వాలి మెయిన్ గా, అండ్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువ లైక్ 15 మినిట్స్ అలా వాక్ చేస్తూ ఉండాలి ఎక్కువ, అండ్ డైట్ కూడా ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి. సో ఇవి మెయిన్గా మనం ఫాలో అవుతే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి కొంచెం టైం టు టైం ఫుడ్ తినాలి. సో ఇవన్నీ ఫాలో అవుతూ ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది ఇవాళ మహా హెల్త్, చూస్తూనే ఉండండి మహా న్యూస్.